దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని విగ్నేశ్వరుని పూజతో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభించామని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు. రేపటి నుంచి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముమ్మరంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు. భవానీపురంలో పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయం ప్రారంభం అనంతరం మీడియాతో సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రప్రథమంగా వినాయకుని పూజ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు, పవిత్రమైన దర్గాలో ప్రార్థనలు, యేసు ప్రభు దీవెనలతో రేపటి నుంచి నియోజకవర్గంలో కొండలు గుట్టలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని, తనతో ఎక్కేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. గతంలో 1వ తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80% పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు 2వ రోజుకి 60% పంపిణీ మాత్రమే జరిగిందని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి బయటపడాలన్నదే ఆలోచన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజులు రుచి చూపించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు తెలంగాణకి పారిపోతాడని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని వ్యాఖ్యానించారు. శవ రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరఫ్ అడ్రస్ చంద్రబాబని విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గెలుపు ఖాయమన్నారు. మైసూర్ బోండాకు బాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పచ్చి తాగుబోతు బోండా ఉమాకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. 47వ డివిజన్ కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు మెట్లు మార్గాన్ని పూర్తిగా ఆధునీకరించడం జరిగిందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వృద్ధులకు పింఛన్లు ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించకపోవటం వల్ల ఎంతో మంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఊర్మిళ నగర్లో నివాసం ఉంటున్న వేలాది మంది ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సిపిఐ పార్టీదేనని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. గద్దే రామ్మోహన్ ఓటమి భయంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఒక్క మంచి పని చేశామని చెప్పుకోలేని నాయకుడు గద్దే అని అవినాష్ విమర్శలు గుప్పించారు.